హాయ్ ఎవరీవన్, దిస్ ఈస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బి డిటెక్టివ్స్. ఈ వీడియోలో జావాలో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రోగ్రామేటికల్గా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ అట్లాగే ఎక్కడైనా ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు జావా పైన కంపల్సరీగా మెథడ్ ఓవర్లోడింగ్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే, విత్ ఇన్ ది సేమ్ క్లాస్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ సిగ్నేచర్స్. అంటే సేమ్ క్లాస్లో మోర్ దెన్ వన్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్ అండ్ డిఫరెంట్ సిగ్నేచర్స్తో రాస్తే దాన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాను, అట్లాగే అడిషన్ ఆఫ్ 3 నెంబర్స్, అడిషన్ ఆఫ్ 4 నెంబర్స్. అంటే ఇక్కడ అడిషన్ అనేది జరుగుతూ ఉంది, కాకపోతే అది 2 వేరియబుల్సా, 3 వేరియబుల్సా, 4 వేరియబుల్స్ అనేది మనం ఇచ్చే వాల్యూస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మరి ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ని రాయాలంటే మనం ఇక్కడ అడిషన్ అనే మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే, అడిషన్ మెథడ్ 2 పారామీటర్స్తో, అడిషన్ మెథడ్ 3 పారామీటర్స్తో, అడిషన్ మెథడ్ 4 పారామీటర్స్తో ఈ విధంగా మనం ఇంప్లిమెంట్ అయితే చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈజీగా ప్రోగ్రామ్ అనేది అండర్స్టాండ్ అవుతాం. ఈ విధంగా మనకు మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. అంటే ఒక్కటే మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ సిగ్నేచర్స్ ఉంటాయి. మరి ఇక్కడ డిఫరెంట్ సిగ్నేచర్స్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇంప్లిమెంటింగ్ మెథడ్ ఓవర్లోడింగ్ ది పారామీటర్స్ ఆఫ్ ఓవర్లోడెడ్ మెథడ్ షుడ్ బి డిఫరెంట్ అట్లీస్ట్ ఇన్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్గా ఉండాలి, లేదా టైప్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్గా ఉండాలి, లేదా ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్గా ఉండాలి. సో ఈ మూడింటిలో ఏదైనా ఒక డిఫరెంట్ ఉంటే అప్పుడు మనకు మెథడ్ ఓవర్లోడింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సేమ్ మెథడ్ ఉండాలి, డిఫరెంట్ సిగ్నేచర్ ఉండాలి. మరి డిఫరెంట్ సిగ్నేచర్స్ అంటే పారామీటర్స్. మెయిన్గా ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్లో కీ రోల్ ఏంటంటే పారామీటర్స్. నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్గా ఉండాలి, టైప్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్గా ఉండాలి, లేదా ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్గా ఉండాలి. ఓకే, సో ఒక ఇక్కడ నోట్ చూసినట్లయితే, ప్రోగ్రామేటికల్లీ స్టాటిక్ పాలిమార్ఫిజం ఇంప్లిమెంట్స్ మెథడ్ ఓవర్లోడింగ్. సో ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ ఏంటంటే స్టాటిక్ పాలిమార్ఫిజంని ప్రోగ్రామేటికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ప్రోగ్రామేటికల్గా కూడా చూద్దాం. సో ఫస్ట్ అయితే ఒక ప్రోగ్రామ్ని రాస్తాను. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాద్దాం. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. ఒక క్లాస్ అయితే డిజైన్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రోబో. ఇందులో నేను ఏం చేస్తానంటే అడిషన్ ఆఫ్ 2 ఇంటిజర్స్, అట్లాగే అడిషన్ ఆఫ్ 3 ఇంటిజర్స్, అడిషన్ ఆఫ్ 2 ఫ్లోట్ వాల్యూస్, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా రాస్తాను. బట్ ఇక్కడ సేమ్ మెథడ్ నేమ్, డిఫరెంట్ పారామీటర్స్. ఓకే, సేమ్ మెథడ్ నేమ్, డిఫరెంట్ సిగ్నేచర్ ఏంటంటే పారామీటర్ అనేది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తాను. చూద్దాం, ఫస్ట్ అయితే ఒక మెథడ్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా వైడ్ యాడ్, ఇక్కడ 2 ఇంటిజర్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏ కామా ఇంటి బి. ఇందులో సింపుల్గా ఏం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఇందులో అడిషన్ ఆఫ్ 2 ఇంటిజర్స్ ఈక్వల్ టు అని పెట్టేసి ఇక్కడ ఏ ప్లస్ బి. ఇది నా లాజిక్. ఓకే, సో ఫంక్షన్ కూడా క్లోజ్ చేశాను. ఇది మనకు 2 ఇంటిజర్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ ఫంక్షన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ యాడ్, ఇందులో నేను 3 ఇంటిజర్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి. ఇక్కడ కూడా అడిషన్ చేస్తాను సింపుల్, ఇదే లాజిక్ని ఇక్కడ కాపీ చేస్తాను. ఇక్కడ అడిషన్ ఆఫ్ 3 ఇంటిజర్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, సో అట్లాగే ఇంకొక మెథడ్ కూడా రాస్తాను సేమ్ నేమ్తో యాడ్. ఇక్కడ వచ్చేసి డబుల్, అంటే ఫ్లోట్ వాల్యూస్ తీసుకుంటాను ఇక్కడ, డబుల్ ఏ అట్లాగే డబుల్ బి. ఓకే, సో ఇక్కడ కూడా అడిషన్ ఆఫ్ 2 ఫ్లోట్ వాల్యూస్. ఓకే, సో 2 ఫ్లోట్ ఏ ప్లస్ బి. ఓకే, సో ఇది నా క్లాస్. ఈ క్లాస్లో ఏం జరుగుతుంది రోబో క్లాస్లో అంటే, సో ఇక్కడ ఏం చేశానంటే 3 మెథడ్స్ రాశాను విత్ సేమ్ నేమ్. ఓకే, సో ఫస్ట్ మెథడ్లో ఏంటి, వైడ్ యాడ్ అనేది మెథడ్ నేమ్. ఇక్కడ వచ్చేసి 2 ఇంటిజర్ తీసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ వైడ్ యాడ్ మెథడ్ నేమ్, 3 ఇంటిజర్ తీసుకున్నాను ఇక్కడ. అట్లాగే ఇక్కడ కూడా మెథడ్ నేమ్ సేమ్, ఇక్కడ 2 ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ క్లాస్ రాద్దాం. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎం ఓవర్ అని పెట్టుకుంటున్నాను. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్. ఫస్ట్ అయితే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. రోబో, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ నేమ్ ఓబీజే ఈక్వల్ టు న్యూ రోబో. ఓకే, నెక్స్ట్ ఏంటిగా మెథడ్స్ని కాల్ చేసుకోవడం. మరి ఇక్కడ మెథడ్ ఎలా కాల్ చేస్తాము అంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్తో చేస్తాము, ఓబీజే డాట్ యాడ్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ మీరు ఏ మెథడ్ని అయితే కాల్ చేద్దాం అనుకుంటున్నారో
ఆ బేస్డ్ ఆన్ పారామీటర్స్, మనం అక్కడ ఎన్ని పారామీటర్స్ యూజ్ చేసాము, ఏ టైప్ ఆఫ్ పారామీటర్స్ యూజ్ చేసాము, ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం ప్రొవైడ్ చేయాలి ఇక్కడ. ఓకే, నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా టూ ఇంటిజర్స్ ఉన్న ఆ మెథడ్ని కాల్ చేద్దాం అనుకుంటే ఇక్కడ టూ ఇంటిజర్ వాల్యూస్ని ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా 10, 20 ఈ విధంగా ఇచ్చాను. నెక్స్ట్ ఓబీజే డాట్ యాడ్, ఇక్కడ నేను 3 ఇంటిజర్ వాల్యూస్ ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30 ఈ విధంగా. ఓకే, అట్లాగే ఓబీజే డాట్ యాడ్, ఇప్పుడు ఫ్లోట్ వాల్యూస్ ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్గా 10.25, 20.70. ఓకే, నెక్స్ట్ ఏంటి, మెయిన్ ఫంక్షన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఓకే, సో ఈ విధంగా 3 మెథడ్స్ని కూడా నేను కాల్ చేశాను. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైతే పారామీటర్స్ పాస్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. బేస్డ్ ఆన్ దట్ వాల్యూ ఆ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ మనం 2 ఇంటిజర్స్ ఇచ్చాం కాబట్టి 2 ఇంటిజర్స్తో ఉన్న మెథడ్ కాల్ అవుతుంది. నెక్స్ట్ 3 ఇంటిజర్స్ ఇచ్చాం కాబట్టి 3 ఇంటిజర్స్తో ఉన్న మెథడ్ కాల్ అవుతుంది. నెక్స్ట్ 2 ఫ్లోట్ ఇచ్చాం కాబట్టి 2 ఫ్లోట్తో ఉన్న మెథడ్ని కాల్ చేస్తాం. సో ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ యాజ్ మై కంప్యూటర్స్ సి డ్రైవ్లో బిఎస్సి ఫోల్డర్లో నేను ఇక్కడ సేవ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా MOR మెయిన్ క్లాస్ నేమ్తోనే సేవ్ చేయాలి కంపల్సరీ. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జిక్యూషన్, ఫస్ట్ అయితే మనం ఆ లొకేషన్కి వెళ్దాం, cd/cd bs, ఎందుకంటే మన ప్రోగ్రామ్ బిఎస్సి ఫోల్డర్లో సేవ్ చేసాం కాబట్టి ఆ లొకేషన్కి వెళ్ళేసి మీరు అక్కడ కంపైల్ చేయండి. ఓకే, మరి ఇక్కడ కంపైలేషన్ చేయాలంటే java space mover.java. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో స్టాటిక్ దగ్గర ఇక్కడ ఎర్రర్ ఉందండి, చూడండి ఇక్కడ. సో ఇక్కడ పబ్లిక్ దగ్గర ఇక్కడ ఎస్ పడింది, దాన్ని అప్డేట్ చేసేసి ఫైల్లోకి వెళ్ళి ఒకసారి సేవ్ చేయండి. నౌ కంపైల్, నో ఎర్రర్స్. నెక్స్ట్ ఏంటి, ఎగ్జిక్యూషన్, java mover.java. చూడండి, అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ 30, అడిషన్ ఆఫ్ 3 నెంబర్స్ ఈక్వల్ 60, అడిషన్ ఆఫ్ 2 ఫ్లోట్ ఈక్వల్ టు 30.95. సో మనం ఇక్కడ ఇచ్చే వాల్యూస్ని బేస్ చేసుకొని మనకు అక్కడ అడిషన్ అయితే జరుగుతుంది. ఇంతే సింపుల్ మెథడ్ ఓవర్లోడింగ్ని జావాలో ఈ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ మెథడ్ ఓవర్లోడింగ్ గురించి నేను తీరిపాటు కూడా బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అట్లాగే మన ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు చూడండి. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో దానికోసం నేను ప్రాక్టికల్గా కూడా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, సో ఇంతే సింపుల్, జావా చాలా ఈజీ, ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.